గొర్రెల మందపైకి లారీలు దూసుకెళ్లిన ఘటనలో సుమారు 150 నుంచి 200 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామ శివార్లో లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గొర్రె మందపైకి దూసుకెళ్లిన లారీ సుమారు 100 నుంచి 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రోజు మాదిరిగానే గొర్రెలను తోలుకొని రోడ్డు మార్గం గుండా వెళ్తున్న క్రమంలో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది లారీ. గొర్రెల యజమానులు ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి సత్యమ్మ, గుంటుపల్లి నర్సింహులు, గుంటుపల్లి స్వామి, గుంటుపల్లి భిక్షపతిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో చేరుకుని గొర్రెల యజమానులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గొర్రెల యజమానులు భీష్మించి కూర్చున్నారు రోడ్డుపై. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎన్హెచ్ఓ ఆంజనేయులు జోక్యం చేసుకుని చనిపోయిన గొర్రెల యజమానులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మా కుర్మ సోదరులు గుంటుపల్లి భిక్షపతి, గుంటుపల్లి శ్రీని గారి గొర్రెలు ఈరోజు లారీ అకస్మాత్తుగా యాక్సిడెంట్ చేసి గుద్దడం ద్వారా ఈరోజు మాకు అనేకమైనటువంటి జీవాలు 130 చిల్లర జీవాలు ఈరోజు చనిపోయినాయి. 140 వరకు సుమారు. ఇప్పుడు మేము చిన్నపిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నాయి. చనిపోయిన గొర్రెలు చిన్నపిల్లలు 70 పిల్లలు ఉన్నాయి. అవి కూడా పాలు లేక చనిపోతాయేమో తెలియదు. ఇప్పుడు మేము ఈ గాయపడ్డ గొర్రెలు, ఈ పశువుల కాపర్లు, ఈ సీను భిక్షపతులు కూడా గాయాల పాలయ్యారు. వాళ్ళకు కూడా సరైన వైద్యం చేయిస్తాము. ఈ గొర్రెలకు కూడా మీకు సరైన విధంగా న్యాయం చేపిస్తాం. ఈ ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేస్తాం. ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. సంబంధిత వ్యవస్థతో, ఈ పశుసంవర్ధక శాఖతో, ఈ అధికారులతో మాట్లాడి ఈ గుంటుపల్లి శ్రీను భిక్షపతి దాదాపు ధర్మరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులకు సరైన న్యాయం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది.